హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చందు డే 250. ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను, మనోడు, మన ట్విన్ బ్రదర్ రైడ్కి వెళ్తున్నాం. రైడ్ వచ్చేసి ఇవాళ ఎడిపాయలు అనమాట. హెల్మెట్లో ఫాగ్ మాత్రం ఘోరంగా నిండిపోయింది, చాలా అంటే చాలా ఘోరంగా నిండిపోయింది ఫాగ్. యాక్చువల్లీ ఇది 2-3 డేస్ నుంచి ప్లాన్ చేసినాం, బట్ నాకే కుదరక ఇవాళ ఫిక్స్ అయింది అనమాట ఇది. లేకపోతే ఎప్పుడో వెళ్ళేవాళ్ళం. ఇవాళ బలక్లావా అండ్ నీ గార్డ్స్ అయితే వేసుకున్నా. నీ గార్డ్స్ మనకు అలవాటు కానీ కొంచెం టైం పడుతుంది అనమాట. థ్యాంక్ యూ అన్న. మన బాలాజీ గార్డ్ మాత్రం ఎంత దారుణంగా అయిందంటే, వన్ హాలత్ కొద్దిగా బంకులో ఆగినాక చూపిస్తా వన్ హాలత్. వెనకాల ఇవాళ టాప్ బాక్స్ ఫిక్స్ చేసిన అనమాట. ఎందుకంటే ఇట్స్ ఏ చెకింగ్ అనమాట, చెకింగ్ టైప్ మొత్తం. ఇప్పుడు మేము పోయే రూట్ వచ్చేసి నర్సాపూర్ రూట్ అనమాట. పోయా జూపేట బాగాలేదంట, అక్కడ నుంచి సూపర్ ఉందంట. సో ఆ రూట్లో వెళ్ళాలి ఇప్పుడు. ఇగో ఒక్కసారి చూడండి మన బాలాజీ ఎంత గలీజ్ అయిందో. చాలా అంటే చాలా ఘోరంగా గలీజ్ అయిపోయింది వెనకాల. సో క్లీన్ చేపియాలి. ఎంత ఉంది పెట్రోల్ రేట్? వల్ల 106.26. ఆడికి పోయేలో నాకైతే పక్క పెట్రోల్ కొట్టించుకోవడం అయిపోయింది. అండ్ మనది ఇట్లా సెట్టింగ్ ఉంది చేసి మన టాప్ బాక్స్ అనమాట. మన రీల్స్ కోసం ట్రై చేస్తుండ. వెన్ ద రోడ్ సీమ్స్ ఇంపాసిబుల్ అహెడ్ సీమ్స్ స్టార్ట్ ది ఇంజన్. థ్యాంక్ యూ. ఇప్పుడు పోవట్లే. లేదు లేదు, నెక్స్ట్ మంత్ 14th ఉంది. నెక్స్ట్ మంత్ 14th. జై శ్రీ హనుమాన్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పటి నుంచే హ్యాపీ జర్నీ అని చెప్పేస్తారు అనమాట. సో మా బ్రో, ఈ టర్నింగ్ చాలా అంటే చాలా డేంజరస్ అనమాట. ఈ టర్నింగ్ దగ్గర చాలా అంటే చాలా జాగ్రత్త ఉండండి గాయస్. వెరీ వెరీ బీ కేర్ఫుల్. అసలు ఇట్ సైడ్లోనే ఎంఎన్ఆర్ కాలేజ్ అండ్ ఎంఎన్ఆర్ హాస్పిటల్. ఒకప్పుడు ఈ రూట్లో బాగా తిరుగుతుండే, ఇప్పుడు తిరుగుడు కాదు అసలు ఏమీ లేదు. ఇది కూడా వన్ ఆఫ్ ది డేంజరస్ రోడ్ అనమాట. చాలా దారుణంగా ఉంటుంది రోడ్డు. కానీ ఒకప్పుడు ఇంకా ఘోరంగా ఉండే. ఎక్కడ పడితే అక్కడ ఏంటంటే అసలు అసలు రోడ్ మధ్యలో గుంతలు ఉండే. అసలు దగ్గరకి ఈ గ్యాప్లో కూడా అవి కనిపించేవి కావు. ఇప్పుడైతే రోడ్ అయితే మంచిగా చేసారు. ఇంకా ముందు ముందు మనం అంతా నర్సాపూర్ వరకు అయితే ఎప్పుడు వెళ్ళలేదు, చాలా రోజులు అయింది వెళ్ళేసి. సో ఒకసారి చూద్దాం ఇక్కడికి అన్ని చిన్న చిన్న విలేజెస్ స్టార్ట్ అయిపోతాయి. ఆవా బ్రో, ఒకప్పుడు ఈ రోడ్ ఫుల్ డ్యామేజ్ ఉండే, ఇవి మొత్తం ఇప్పుడు సెట్ చేసినట్టు చాలా దారుణంగా డ్యామేజ్ ఉండే. మేమైతే ఇప్పుడైతే ఒకటే క్రూజింగ్లు వెళ్తున్నామంట, లైక్ 70-80 అంతే. అండ్ మన నెక్స్ట్ రైడ్ మాత్రం ఎంత సూపర్ ఉండబోతుందంటే అంత సూపర్ ఉండబోతుంది. సో గాయస్, దానికోసం మన నెక్స్ట్ రైడ్ యొక్క వీడియోలు మీరు చూడాలి అనుకుంటే కిందన్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కేసేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఒకటి ఆన్ చేసుకోరనుకో, పెట్టిన నెక్స్ట్ సెకండే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో చూసేయచ్చు అనమాట మీరు వీడియో. దిస్ ఈజ్ స్మాల్ కంపెట్. ఇక్కడ నుంచి ఇక ముంగట అన్ని కంపెనీ స్టార్ట్ అవుతాయి అనమాట. వెదర్ కిర్రాకుంది, దాని తగ్గడు ఇటు గ్రీనర్ ఇటు గ్రీనర్ ఇంకా మస్తు ఉంది. మధ్యలో రోడ్ కేక. ఇంకోటి ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద ట్రీస్ ఉండేది మాత్రం ఇంకా సూపర్ ఉంటుండే. చాలా మందికి నచ్చుతుంది అట్లా, అదొక ఆనందం ఇక రైడర్స్కి అట్లుండే. ఇగో ఇది కూడా బ్లైండ్ కర్వ్ అనమాట. ఇది అసలు అక్కడ నుంచి వచ్చేది కూడా ఏం కనిపించదు. ఇసుంటి ప్లేసెస్ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇట్లాంటివి దీనికన్నా ఇంకా దారుణంగా వస్తాయి ప్లేసెస్, అప్పుడు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. ఇదికెళ్ళి నెక్స్ట్ దల్దాబాద్, దల్దాబాద్ నర్సాపూర్, నర్సాపూర్ నుంచి ఎడిపాయల. 510 ఏపీసీ జస్ట్ 4 పాయింట్స్ వచ్చింది గాయస్. ఒకప్పుడు 75 రూపీస్ ఏమో ఉన్నప్పుడు, నా పాత డ్యూకు 200 ఉన్నప్పుడు అయితే 500 రూపీస్ నాకు మినిమం. దీనికన్నా ఇంక ఎక్కువ వస్తుండే, ఇంకా 2 పాయింట్స్ అని వస్తుండే. ఇంకా 2 పాయింట్స్ 1 పాయింట్స్ ఏమో వస్తుండే. 2 పాయింట్స్ అయితే డ్యామ్ షూర్ వస్తుంది. ఇంకా మన బైక్ చాలా బల్కీ అయిపోయింది అనమాట. దీనికంటే మన క్రాష్ గార్డ్స్కి, వెనకాల టాప్ ర్యాక్, ఇంకా ప్యానియర్స్కి, ఇంకా ప్యానర్స్ అయితే ఆన్ ద వేలో ఉన్నాయి, అవి ఇంకా రాలేవు. ఆన్ ద వేలో ఉన్న మన నెక్స్ట్ రైడ్కి వెళ్ళేలోపు వచ్చేస్తాయి అనమాట. అవి కూడా ఫిట్ చేయించి అదొక బ్లాగ్ తీసాను అనమాట. ఏంటంటే గాయస్, నా వేపించిన ప్రతి ఒక్క పార్ట్కి ఇంకా ప్రైజెస్ నేనేం చెప్పలేదు, వాటి యొక్క రేట్స్ అవన్నిటికీ కలిపి పక్క ఒక వీడియో తీస్తా, ఒక బ్లాగ్ అయితే పెడదా. ఎందుకంటే మన వాళ్ళు కూడా చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. బట్టర్ స్మూత్ రోడ్ ఇక్కడికి వెళ్ళి దౌలతాబాద్ వరకు, దౌలతాబాద్ దగ్గరలో ఇంకా
నాహనం. ఎట్లా అంటే దరిద్రంగా ఉంటుంది రోడ్డు దౌలతాబాద్ దగ్గర కూడా. అంత ఎండ లేదు, అంత చలి లేదు, వర్షం కూడా లేదు, మస్తు ఉంది. ఇప్పుడు మన నెక్స్ట్ రైడ్ కూడా ఇదే మాదిరిగా వెదర్ ఉంది అనుకో, ఇంకా వేరే లెవెల్. ఇక రైడ్ రైడ్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయినా. ఏంటంటే అది మెమొరబుల్ రైడ్ ఉండిపోవాలి. ఇంకోటి మన చాలామందికి అది డ్రీమ్ అన్నమాట రైడ్ చాలామందికి, అంటే చాలామందికి మ్యాక్సిమం ప్రతి ఒక్క రైడర్కి, ప్రతి ఒక్క బైక్ నడిపించే ప్రతి ఒక్కరికి అదొక డ్రీమ్ అన్నమాట అక్కడికి వెళ్ళాలి అని. ఇక మీకు ఇంత హింట్ ఇచ్చినా ఇక మీకు అర్థమైపోవచ్చు నేను ఎక్కడికి వెళ్తున్నాను. ఒకవేళ అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు, నా నెక్స్ట్ రైడ్ ఎక్కడికి ఉందా అని చెప్పేసి. ఓకేనా గైస్? హైదరాబాద్ దగ్గర వచ్చేసినాం. ఇక్కడికి వెళ్ళి మన ఏంది ఇక్కడికి నర్సాపూర్ జస్ట్ ఎన్ని కిలోమీటర్స్? 8 కిలోమీటర్స్ అన్నమాట. సంథింగ్ ఇస్ ఫిషీ గైస్. ఇక్కడ ఏదో అయ్యింది. థ్యాంక్ గాడ్ ఇంకా అక్కడైతే ఎవరికి ఏం కాలేదు. ఏదో అయింది, సమ్ యాక్సిడెంట్ ఏదో అయింది. కాకపోతే అక్కడ ఇంజరీస్తో అయితే ఎవరు లేరు. మేబీ అంబులెన్స్లో తీసుకెళ్ళి ఉండొచ్చు. మన నెక్స్ట్ రైడ్ గురించి దాదాపు మాట్లాడాలని చాలా ఉంది, కాకపోతే ఎగ్జైట్మెంట్లో నేను మాట్లాడలేకపోతున్నా. అండ్ నేనైతే ఒక నోటిఫికేషన్ ఇస్తాను గాయస్ మీకు. ఏంటంటే నేను రైడ్కి వెళ్ళే 2 డేస్ ముందు మీకు ఒక చిన్న నోటిఫికేషన్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, ఒక చిన్న షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ అది ఏదో అదే రోజు 2 డేస్ ముందు, అంటే లైక్ నేను నెక్స్ట్ రైడ్ వెళ్ళేది 14th రోజు, నెక్స్ట్ మంత్ 14th. సో దానికి ముందు ఒక 2 డేస్ ముందు నేను నోటిఫికేషన్ చేస్తాను. సూపర్ గైస్, ఆల్ ఆర్ ఇన్వైటెడ్. డౌట్స్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నన్ను అడగచ్చు, నాకు ఇంత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అది ఏ రైడ్? యాక్చువల్లీ అందరికి అర్థమైపోయింది అది ఎక్కడికి ఒకటి రైడ్ నర్సాపూర్ కా BVRIT. నా నెక్స్ట్ రైడ్కి నేను అందరు ఇప్పుడే పోతున్నాను అనుకుంటారు, ఎందుకంటే టాప్ బాక్స్ వేసిన దానికి రాపిస్తున్నా అనమాట. సో అందరు నేను ఇప్పుడే పోతున్నాను అనుకుంటారు, బట్ నేను ఇప్పుడు పోవట్లే. నేను ఇక్కడ ఇది వీకెండ్ రైడ్ టు 7 పైల న్యూ ఇయర్కో సంథింగ్ ఎప్పుడో గాయస్ ఇక్కడ పెద్ద ఈవెంట్ అయితే జరుగుతుంది లోపల, మస్తు ఉంటుంది. ఇక్కడే ఒకసారి వెళ్ళిన, నేను వెళ్ళినప్పుడు లైక్ ఎవరు అంటే థర్మల్ ప్రాజెక్ట్ వచ్చింది అనమాట, పెద్ద ఈవెంట్ అసలు. అది ఇంకొకటి నర్సాపూర్ ఎక్స్రోడ్ వస్తుంది. ఇప్పుడు మన నెక్స్ట్ రైడ్కి వెళ్ళే రూట్ కూడా ఇదే అనమాట. ఇక్కడికి తూప్రాన్ తూప్రాన్తో చెప్పాలా, సరే చెప్పేసిన నాగ్పూర్ ఆడికెళ్ళి ఇంకా స్టార్ట్ ఆడికెళ్ళి ఇంకా రైడ్ అవే మామూలుగా ఉండదులే ఆడి వరకే మ్యాక్స్. లేకపోతే ఏంటంటే 14th రోజు నేను స్టే చేయాల్సిన ప్లేస్ ఇంకోటి ఉంది, ఆడ స్టే చేస్తానో లేకపోతే ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతానో తెలీదు. వెళ్ళే రూట్ మొత్తం ఇట్లుండేది ఉండే కానీ నెక్స్ట్ లెవెల్ మామ. ఇంకా ఎట్లా అంటే దాన్ని ఇంకా వేరే లెక్కలు వేస్తుండే మేము. ఆ రోడ్ని కాదు, రోడ్ని కాదు మా రైడ్ని. సో గాయస్ ఇక్కడ నుంచి మీద 35 కిలోమీటర్స్ అంట, అంతా క్లీన్ చేయించాడ. ఒక ఎట్లా అంటే మంచం వేసుకొని పడుకుంటే ఉంటుంది, ఏం సూపర్ ఉంటుంది తెలుసా. అట్లా నాకు చేయాలని ఉండే, బట్ మనకు ల్యాండ్ ఉన్నా మనం చేసుకోలేము. ట్రై చేద్దాం పక్కా ఒకరోజు, ట్రై చేద్దాం డ్యామ్ షూర్ ఫ్యూచర్లో మాత్రం పక్కా ట్రై చేసి చేస్తా. ఇది వచ్చేసి తునికి అనమాట. ఇక్కడ ఏంటంటే జ్వరం వస్తే ఒక తాడు కడతారంట, తక్కువ అవుతుంది. అండ్ నేను కట్టుకున్నాను అనుకోండి, నేను చిన్న ఉన్నప్పుడు నాకు కట్టి నాకు తక్కువైంది అనమాట. సో ఫీవర్ వస్తే మాత్రం పక్కా తగ్గుతుంది. పోలీసులు వస్తున్నారుగా, సంథింగ్ ఇస్ హ్యాపెన్. లేకపోతే ఇదే రూట్లో పోవాలో నాకు తెలియదు. ఇక్కడ లెఫ్ట్ ఎక్కడో టర్న్ అయితే ఉంటుంది, బట్ ఇక్కడ ఇక్కడనో లేకపోతే ఇంకా ముంగటనో తెలియదు. బా ఎట్లా తెలుసా, ఇదే ఘాట్ సెక్షన్లో ఎక్కువ ఉంది నాకైతే. రోడ్ కూడా అలానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటో టర్నింగ్స్ వస్తున్నాయి కదా, టర్నింగ్స్ కూడా అదే అయ్యే. సిసి రోడ్ వేసారు గాయస్. ఇక్కడ నేను వచ్చినప్పుడు సిసి రోడ్ లేదు,
వచ్చినప్పుడు ఏంటంటే నార్మల్ కచ్చారు అడిగో ఈ మాదిరిగా ఉండే. ఒకప్పుడు ఫ్యామిలీ వాళ్ళని వేసుకొని దావత్లోకి వస్తుండే ఇడికి ఒకప్పుడు. ఇప్పుడు మనం ట్రావెల్ ఇంకా టైం సరిపోతలేదు, ఇంకా దావత్లకి ఏం తిరుగుతాం. ఇంకా కడుతున్నారు బ్రిడ్జ్ని. వాటర్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి మావా. గాలి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఇడా చాలా ప్రశాంతంగా ఉంది అసలు. నాకైతే అక్కడికి వెళ్ళి కూర్చోవాలని ఉంది. వెళ్ళొచ్చు, కొంచెం రిస్క్ చేస్తే వెళ్ళొచ్చు, కనొద్దు. ఎంత బాగుందో. అండ్ మన బాలాజీ ట్విన్ బ్రదర్ బాగున్నాయి రెండు. ఇక్కడ ఇంకో బ్రిడ్జ్ వచ్చింది. ఇక్కడంతా వాటర్ ఫ్లో లేదు కానీ ఆడ మాత్రం సూపర్ ఉంది వాటర్ ఫ్లో. ఐ థింక్ వాటర్ అనేది సింగూర్ డ్యామ్ మంచి డ్యామ్ నుంచి వచ్చేస్తున్నట్టున్నాయి. వాటర్ ఫ్లో అయితే ఇడికి వెళ్ళి మస్తు ఉంది గాయస్ నిజంగా, ఇటు అండ్ అటు. అండ్ ఫస్ట్ చూసిందే మస్తు అనిపించింది, ఈ రెండంతా కాస్ లేవు. గాయ్స్ ఎంత సూపర్ ఉందంటే ఇది. ఏ ఒక వీడియో తీస్తారా నేను? రే ఇద్దరిద్దుడా. ఆహా ఎంత సూపర్ ఉన్నాయంటే ఇవి, నెక్స్ట్ లెవెల్ ఇంకా. ఆహా ఓహో కిర్రాక్ ఇది ఒకటి ఇది. సో గైస్ బైక్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. హాయ్ గైస్, పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇగో టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం దర్శనానికి. హలో ఫ్రెండ్స్, ఇగో వాడు ఐఫోన్లో బ్లాగ్ తీస్తున్నాడు. ఇగో మన విజయ్ కూడా బైక్ కంప్లీట్ అయిపోయింది. పూజ విజయ్ వస్తున్నావు మన అంతా నెక్స్ట్ టూర్ డన్, ఎక్కడికి పోదాం నెక్స్ట్? చెప్పినా కదారా వరంగల్. వరంగల్? ఎక్కడికి? 1000 pillars? సో ఆడికైతే మన నెక్స్ట్ టూర్ ఉంది. అది నేను ఈ టూర్కి నెక్స్ట్ పెద్ద టూర్కి వెళ్ళే ముందే ఉంటుంది. అంతే కదా? అంతే అంతే, పెద్ద టూర్కి వెళ్ళే ముందే ఉంటుంది. అది మాత్రం మామూలుగా ఉండట్లేదు రైడ్ మాత్రం. బీభత్స పథకాని రాజా. లోపలికి కెమెరా సెంటర్ లేవు కాబట్టి ఇడికే నేను బ్లాగ్ ఆపిస్తున్నా. టాటా వచ్చి బయటకు వచ్చి చూసుకోండి. ఇది ఎంట్రీ లోపలికి. లోపల మొత్తం సరౌండింగ్ దిద్దాం. అది మీద గర్భగుడి. దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ విజయ్ మనం పోయేది ఇప్పుడు కాదు, అందరూ ఏమనుకుంటే మనం ఇప్పుడు పోతున్నాం అని అందరూ అనుకుంటారు కదా. లేదు అది ఇప్పుడు కాదు, నెక్స్ట్ మంత్ 14. సో గాయ్స్ చెప్పాలన్నా
రైట్ పంప్. మేము పోయేది ఇప్పుడు కాదు, నెక్స్ట్ మంత్ 14th, అది కూడా డైరెక్ట్ ఎడికి మన నాగ్పూర్ వెళ్తాం. నాగ్పూర్ నుంచి సాగర్, సాగర్ టు ఆగ్రా, రైట్. సో ఫోటో తీసుకొని ఇడికి వెళ్ళి బైక్ సర్కిల్కి వెళ్ళేసి దండలు వేయాలన్నమాట. సో ఆడికి ఇంకా పోయేటప్పుడు బ్లాగ్స్ చేసేటప్పటిదాకా అయిపోయింది హెల్ప్ అవడం. ఇంకా సో గాయ్స్ సక్సెస్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం. గాయస్ ఇప్పుడైతే ఇవాళకి బ్లాగ్ అయితే ఇడికే ఎండ్ చేస్తున్నాను అనమాట. ఇంటికి వెళ్ళారు టాయిలెట్ మీరు చూసే ఉంటారు. సో ఏంటంటే మధ్యలో ఒక దగ్గర ఆగి మనం తినాలి, లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ వాటర్ తాగాలన్నమాట. సో బ్లాగ్ అయితే ఈ వాటికి ఎండ్ అనమాట.